మై ఛానల్ సేసిరి. ఈరోజు అయితే మేము బెంగళూరులో ఉన్న వారాహియమ్మ టెంపుల్కి వెళ్తున్నాము, మల్లేశ్వరం. ఈ వీడియో అయితే టెంపుల్ బ్లాగ్, మొత్తం కంప్లీట్గా చూసేయండి. మేము ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది మొత్తం. నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వారాహియమ్మ టెంపుల్కి వెళ్తానా అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను. ఫైనల్లీ నాకు ఈరోజు కుదిరింది, నాకు కాదు మా హస్బెండ్కి. యాక్చువల్లీ ఈరోజు పంచమి, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. దట్ టు సండే వచ్చింది, మా హస్బెండ్కి కూడా హాలిడే. సో ఈ సండే ఎలా అయినా వెళ్దామని పక్కగా ఫిక్స్ అయ్యాము. మాకు దగ్గరలో ఉండే మెట్రో స్టేషన్ కుందలహల్లి. సో కుందలహల్లి మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి లోకల్ బస్ ఎక్కేసాం. నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఎంత బాగుందంటే అసలు కంప్లీట్గా డే అంతా నేను ఈజీగా క్యారీ చేశాను, మంచి ట్రెడిషనల్ వైబ్స్ వచ్చాయి. అవుట్ఫిట్ అయితే ఓవరాల్ సూపర్ ఉంది. ఇది నేను చౌదరి కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుండి కస్టమైజ్ చేయించుకున్నాను, వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంచి కాటన్, మనకి నచ్చిన కలర్స్ లో కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కుందలహల్లి మెట్రో స్టేషన్ కి వచ్చాము. మేము మంత్రిమాల్కి వెళ్ళాలన్నమాట. మంత్రిమాల్ స్టేషన్, అక్కడ మెట్రో స్టేషన్, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మనం టెంపుల్కి, మల్లేశ్వరం వారాహియమ్మ టెంపుల్కి వెళ్ళాలి. లైన్లో నేను టికెట్స్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి మా హస్బెండ్ ఫోన్లో బుక్ చేసేసారు పేటీఎంలో. మోస్ట్లీ అందరికీ తెలుసు మెట్రో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే పేటీఎం ఓపెన్ చేసేసి మెట్రో అని సెర్చ్ చేసిన తర్వాత మెట్రో సిటీస్ ఆప్షన్ వస్తుంది. బెంగళూరు మెట్రోస్లో కుందలహల్లి టు మనం మంత్రి స్క్వేర్ మాల్కి డెస్టినేషన్ పెట్టాలి. మా ఇద్దరికి కలిపి 85 రూపీస్ అయింది. మేమిద్దరం కూడా మల్లేశ్వరం ఇప్పుడు వెళ్ళలేదు. సో లొకేషన్ మేము గూగుల్లో సెర్చ్ చేసుకుని మల్లేశ్వరం ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నీ చూసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అన్నీ చేసుకున్నప్పటికీ నాకు 7 అలా అయ్యింది. సో మేము 8:30-9 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. కొంచెం నీరసంగా అనిపించింది, ఎందుకంటే టిఫిన్ అది ఏం చేయలేదు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేయలేదు. ఫైనలీ మెట్రో అయితే ఎక్కే హెయిర్ వాష్, అది కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది. నేను మెట్రోలోనే సగం నిద్రపోయాను. 20-30 మినిట్స్ మెట్రో జర్నీ అయిన తర్వాత మెజెస్టిక్ దగ్గర మళ్ళీ ఆగాలి మనం, మెట్రో ఇంకొక మెట్రో ఎక్కాలి. అక్కడ నుంచి మంత్రి స్క్వేర్ మాల్ మెట్రో స్టేషన్కి ఇంకొక 15 మినిట్స్ మనం జర్నీ చేయాలి. సెకండ్ మెట్రో ఎక్కేటప్పటికి మాకు ప్లేసెస్ అయితే దొరకలేదు, నిలబడే ఉన్నాము. అండ్ అక్కడికి దిగిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఫేసింగ్ లో ఉన్న మంత్రి స్క్వేర్ మాల్ కనిపిస్తుంది. ఆ స్ట్రీట్ లో నుంచి, ఐ మీన్ ఆ రోడ్ లో నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి కొన్ని దారులు ఉంటాయి, అలా వెళ్తూ ఉంటే మనకి మల్లేశ్వరం వారాహియమ్మ టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడ మీకు మల్బార్ ఇంకా ఏవిఆర్ జ్యువెల్స్ అని మాల్ ఒకటి కనిపిస్తుంది. అలా మీరు అటు నుంచి చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా కనిపిస్తుంది. ఈ స్ట్రీట్ నుంచి మనం ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఈ రోడ్లో మనం అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉంటే మనకి అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది, స్టాచ్యూ. అంబేద్కర్ స్టాచ్యూ స్ట్రీట్ కి ఇంకా స్ట్రైట్ గా మనం వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మనకి వారాహియమ్మ టెంపుల్ కనిపిస్తుంది. అమ్మయ్యా, ఫైనల్లీ మనం వారాహియమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఈ టెంపుల్లో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించిన అమ్మవారు ముత్తు మరియమ్మ. సో ఇది ముత్తు మరియమ్మ టెంపుల్ అని బాగా ప్రసిద్ధిగాంచింది. తర్వాత 1.5 సంవత్సరం అమ్మవారిని వారాహి అమ్మవారిని స్థాపించారంట. అప్పటి నుంచి శ్రీ వారాహిదేవి టెంపుల్ గా పిలుస్తుంది. మేము అక్కడికి వెళ్లేసరికి 10:30-11 అలా అయింది. గుడి బయట ఇలా కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, నూనె ఇవన్నీ అమ్ముతున్నారు. ఏంటి, ప్రతి టెంపుల్లో కూడా అమ్ముతారు కదా, ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా. పంచమి వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. సో ఈ రోజు ప్రత్యేక దీపాలతో అమ్మవారికి దీపం వెలిగిస్తారు. అందుకని కొబ్బరికాయలు, కొబ్బరికాయ దీపం కోసం కొబ్బరికాయలు అమ్ముతున్నారు బయట. అండ్ నెక్స్ట్ అలాగే దీపాలతో ఎవరైనా మట్టి దీపాలతో పెట్టాలనుకుంటే మట్టి ప్రమిదలు, గుమ్మడికాయతో దీపం, ఇలా రకరకాల దీపాలతో అమ్మవారికి ప్రత్యేక దీపం అనేది పెడతారు. ఈ టెంపుల్లో ముత్తు మరియమ్మ, వారాహియమ్మ మాత్రమే కాదు, మురుగన్ స్వామి విగ్రహం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా అన్ని రకాల దేవుళ్ళు కూడా ఈ ఒక్క ఆలయంలోనే ఉంటారు. గుడంతా భలే పచ్చటి అరిటాకులతో, మొగల్ రేకులతో బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కోరికల చీటీలు కట్టడానికి చెట్టు కూడా ఉంది. అక్కడ చెట్టుకి చాలా మంది కడుతున్నారు కోరికల చీటీలు. ఆ ప్రత్యేక దీపాలతో అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకుని అక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చున్న తర్వాత బయటకు వచ్చి ఇలా అందరూ పెడుతున్నారు ఈ ప్రత్యేక దీపాలు అనేది. కొంతమంది కొబ్బరికాయ దీపాలు, పిండి దీపాలు, ప్రమిదలతో దీపాలు, గుమ్మడికాయలతో దీపాలు, ఇలా రకరకాల దీపాలు అనేవి పెడుతున్నారు. లోపల ఏంటంటే వీడియో పర్మిషన్ లేదు, నేను అందుకే క్లియర్గా తీయలేకపోయాను వీడియో. నాకైతే అసలు అమ్మవారిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. బయట ఒక విగ్రహం ఉంది, లోపల అసలైన విగ్రహం ఉందన్నమాట, ప్రతిష్ఠించిన విగ్రహము. అక్కడ కూడా ఎంత బాగుందంటే వీడియో తీయడానికి పర్మిషన్ లేక నేను సరిగ్గా తీయలేకపోయాను, కానీ చాలా వరకు ప్రయత్నించాను మీ అందరికీ చూపించడానికి. వారాహి అమ్మవారిని చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇన్నాళ్ళు ఎంత వెయిట్ చేశానో అమ్మవారిని దర్శించుకోవడానికి. అదేంటో కానీ నాకు అమ్మవారిని చూడగానే వెంటనే నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆషాఢంలో 9 రోజులు నేను వారాహి అమ్మవారికి నవరాత్రులు చేశాను కదా, అందుకే నేను బాగా కనెక్ట్ అయ్యాను. చాలాసేపటి వరకు మాకైతే అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు, చాలాసేపు కూర్చున్నాము కూడా. ఎవరైనా బెంగళూరులో ఉంటూ
వారాహ్యమ్మ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్లేశ్వరం వారాహ్యమ్మ టెంపుల్ అని, మీకు లొకేషన్ ఆల్మోస్ట్ అక్కడే తెలిసిపోతుంది. మెట్రోలో వెళ్లే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత గూగుల్ లొకేషన్ తో మీరు ఫాలో అయిపోవచ్చు. నిజం చెప్తున్నాను, ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటే చాలు మనకంతా మంచి జరుగుతుంది. అలానే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయగల శక్తిని కూడా అమ్మవారిస్తారు. ఏ కష్టం రాకూడదని కాదు, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కోగల శక్తి ధైర్యాన్ని ఆ దేవుడిస్తే మనకు అంతకన్నా మంచిది ఇంకేం లేదు. చూసారుగా వారాహి అమ్మవారిని, మేమైతే చాలా ఆనందంగా అమ్మవారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నాము. ఎవ్రీ మంత్ పంచమి రోజు ఆఫ్టర్నూన్ అక్కడ భోజనాలు కూడా జరుగుతాయంట, కానీ మాకు కొంచెం పనుండి మేము వచ్చేసాం. అక్కడ నుండి భోజనం అయితే చేయలేదు. ఈ బ్లాగ్ లో మీకు మల్లేశ్వరం వారాహ్యమ్మ టెంపుల్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు బెంగళూరు చిక్పేట్ మార్కెట్ ని చూపిస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.